సో ఈ 3-4 తారీఖులో జరగబోయేటువంటి సదస్సులకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులతో పాటు దేశవ్యాప్తంగా విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి రిసోర్సెస్ దాదాపు 13-14 సెక్టర్స్ని మనం సెలెక్ట్ చేస్తాం. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కానీ లేదా ఫార్మాసిటికల్ సంబంధించినటువంటి సెక్టర్ కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ లేదా పోర్ట్ లెడ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కానీ లేదా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్కి సంబంధించి అలాగే టూరిజం అండ్ హాస్పిటాలిటీకి సంబంధించి అలాగే హెల్త్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్స్కి సంబంధించి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి సో ఇవన్నీ ఎంఎస్ఎంఈ సెక్టర్ అండ్ స్టార్టప్స్ అండ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇలా ఒక 12-13 సెక్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. అంటే రిసోర్సెస్ ఏవైతే మన రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయో ఈ అవకాశాలు ఉన్నటువంటి దాన్ని మనం ఫోకస్ చేయాలని, లేనటువంటి దాని గురించి మనం అనవసరంగా తాపత్రయపడి దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేసేటువంటి దానికన్నా ఫోకస్ చేయగలిగినటువంటి సెక్టర్స్ రాష్ట్రంలో ఏమైనా ఉన్నాయో అవన్నీ టేకప్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ప్యానల్ డిస్కషన్స్ జరుగుతాయి. మొదటి రోజు ఇనాగ్రల్ సెషన్ రోజు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ముఖేష్ అంబానీ గారు, అలాగే కుమార్ మంగళం బిర్లా గారు, టాటాసు, తర్వాత అదానీసు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితులు, ఏ రకమైనటువంటి వాతావరణం వారికి ప్రభుత్వం క్రియేట్ చేస్తూ ఉందో వారి తాలూకా అభిప్రాయాలు కూడా ఆ వేదిక మీద చెప్పాలి. ఎందుకంటే మాకు మేముగా చెప్పుకుంటే ప్రభుత్వం గురించి గొప్ప చెప్పుకున్నట్టుంటారు, కానీ రాష్ట్రంలో పరిశ్రమలు నడుపుతున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు చెప్తే ఇంకా మంచి జరుగుతుంది రాష్ట్రానికి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వారినే బ్రాండ్ అంబాసిడర్స్గా రాష్ట్రంకి పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. వారు కూడా వేదికల మీద ఉంటారు. సో పెద్ద ఎత్తున రేపు జరగబోయేటువంటి సమిట్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికంగా మరింత మేలు జరుగుతుంది, ముఖ చిత్రం మారబోతుంది అనేటువంటిది బలంగా నమ్ముతా ఉన్నాం.